అబ్దుల్ కలాం ఆ పేరు వింటేనే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది ఇండియన్ మిసైల్. అందుకే ఈయనను మనం ఇండియన్ మిసైల్ మ్యాన్ అని కూడా అంటాం. ఏపీజే అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ దేశభక్తుడు. ఇప్పటి వరకు ఆయన లాంటి రాష్ట్రపతిను, ఆయన లాంటి టీమ్ లీడర్ను, ఆయన లాంటి వ్యక్తిను, ఆయన లాంటి తత్వవేత్తను, ఆయన లాంటి శాస్త్రవేత్తను, ఆయన లాంటి మనిషిని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, చూడలేరు కూడా. సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసమాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతని తండ్రి జైనుద్దీన్ ఒక పడవ యజమాని. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క తల్లి ఆయిషమ్మ గృహిణి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచి భారతరత్నంగా భాషించిన ఏపీజే అబ్దుల్ కలాం భారతీయతకు ఒక నిలవెత్తు ఉదాహరణ. ఇతర మతాల పట్ల సామరస్య ధోరణితో ఉండడం తండ్రి నుండి ఆయనకు అబ్బింది. ఆయన తండ్రి ఏపీ జైనుల రామేశ్వరంలో ఒక మసీదులో ఇమామ్గా పనిచేసేవారు. రామేశ్వరం తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రామనాథస్వామి కోవలకు వచ్చిపోయే యాత్రికుల సౌకర్యార్థం జైనులాబ్దీన్ రామేశ్వరం నుండి ధనుష్కోటి వరకు పడవ నడిపేవారు. ఈయన ముస్లిం అనే కాకుండా ఇలా హిందూ మతంలో మరియు క్రైస్తవ మత వారితో కూడా సన్నిహితంగా ఉండేవారు. ఈ విధంగా తండ్రి ఇతర మతాలతో ఇలా సామరస్యంగా ఉండడమే అబ్దుల్ కలాం గారికి వచ్చింది. గొప్పవారికి మతం స్నేహితులకు అందించే ఒక మార్గం, అల్పులకు మతం ఘర్షణలకు ఒక కారణం అనేవారు కలాం గారు. కలాం ఆయన తల్లి ఆయిషమ్మ స్వభావం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈమె కూడా మత సామరస్యం పాటించేది. అబ్దుల్ కలాం గారు యొక్క చూసుకుంటే మనం అబ్దుల్ కలాం గారు ఏరోస్పేస్ ఇంజనీరుగా, తర్వాత 4 దశాబ్దాలు శాస్త్రవేత్తగా మరియు సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా గడిపారు. ప్రధానంగా అబ్దుల్ కలాం గారి గురించి మనం చెప్పుకుంటే ప్రధానంగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు భారతదేశం యొక్క పౌర అంతరిక్ష కార్యక్రమం ఇంకా సైనిక క్షిపణి అభివృద్ధి ప్రయత్నాలలో కూడా సన్నిహితంగా పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారు. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి మరియు వాహన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించినందుకు గాను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు 1998లో భారతదేశం యొక్క పోక్రాన్-2 అణుపరీక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. అబ్దుల్ కలాం గారికి వచ్చిన అవార్డులు ఇన్ని అన్ని అని చెప్పలేము, ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కొన్ని, కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. భారతదేశం యొక్క ప్రభుత్వం తరపున పద్మవిభూషణ్ మరియు పద్మభూషణ్ లాంటి గొప్ప గొప్ప అవార్డులను పొందారు. అంతేకాకుండా భారతదేశం యొక్క అత్యుత్తమమైన భారతరత్నను కూడా పొందారు. శాస్త్రీయ పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానంకు గాను భారత ప్రభుత్వం తరపున అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు. ఇలాగే చూసుకుంటే కలాం గారి మరణాంతరం కూడా ఈయనకు చాలా గొప్ప గొప్ప నివాళులు అందుకున్నారు. ఆయన మరణం తర్వాత కలాం అనేక నివాళులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున తన పుట్టినరోజు 15 అక్టోబర్ రోజున యూత్ పునర్జీవన డే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను 2015 నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజున
అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. ప్రపంచ విద్యార్థి దినోత్సవం చాలామంది పౌరులు ఇష్టపడే పీపుల్స్ ప్రెసిడెంట్గా పిలుస్తారు కలాం గారిని. గొప్ప శాస్త్రవేత్త మరియు ఉపాధ్యాయుడిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం అక్టోబర్ 15 జరుపుకుంటారు. 2010లో ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. కలాం గారి మరణం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం చేస్తున్నప్పుడు కలాం గారు కుప్పకూలిపోయారు. 27 జూలై 2015ను 23 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు కలాం గారు. చివరిగా ఒక్క మాట, మీ కలలు నిజం కావాలంటే ముందు కలలు కనండి. ఇది కలాం గారి మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ నాలెడ్జ్ లెర్నింగ్ మౌనా.